அப்போ அப்போ జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రమా? లోపల ఎవరైనా ఉన్నారా? కస్టమర్లా ఉంది, సమాధానం చెప్పడానికి గంగవాళ్ళు కూడా లేరే. ఎవరు లేనట్టున్నారే. ఎవరు కావాలమ్మ గారు? ఆ బోర్డు ఆత్మలు. ఆ బోర్డు ఆఫీసు ఇదే అమ్మగారు, కానీ సార్ వాళ్ళు బయటకు వెళ్ళారమ్మా, ఎప్పుడు వస్తారో తెలీదు. అమ్మా మీరు పని చేయండి అమ్మా, బయట బోర్డు మీద నెంబర్ ఉంది, మీరు ఫోన్ చేసి మాట్లాడండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. అట్టగేనమ్మా. ఎవరు బేబీ? మై పార్క్ ఫ్రెండ్ బంటీ. ఓహో, ఏంటి లేట్ గా వెళ్తున్నా? ఇదిగో మా సులోచనమ్మ లేట్ గా వచ్చింది. సారీ చెప్పాను కదమ్మా. సరే నీ చేప ఎలా ఉంది? హ్యాపీగా అనుకుంటుంది. ఓ, నేను మా తాగుబోతున్నాయని కనబడకుండా నా చేపల్ని దాచిపెట్టాల్సి వస్తుంది. అవునా? అయితే నీ చేపల్ని కూడా నాకు ఇవ్వచ్చు కదా, మూడు కలిసి హ్యాపీగా ఆడుకుంటాయి. అబ్బా, ఆశ దోశ అప్పడం వడా. ఇవ్వనంటున్నాడుగా, వెళ్దాం పదమ్మా, లేట్ అయిపోయింది, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, పద. యా, అట్నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకొస్తే రైట్ సైడ్ బిల్డింగ్, బయట జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రం అని బోర్డు కూడా ఉంది. ఓకే సార్, యా 2 మినిట్స్ లో ఇక్కడ ఉంటారా? ఓ బ్రదర్, మీరు చెప్పడం మర్చిపోయాను, ఇందాక మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరు లేడీ కస్టమర్ వచ్చింది, బయటకు వెళ్ళారు, బోర్డు మీద ఉన్న నెంబర్ కాల్ చేయమని చెప్పారు, చేసిందా? చేయలేదే. అవసరం ఉంటే వాళ్ళు చేస్తారులే బావా, లైట్ తీసుకో. బావా వచ్చినట్టున్నారు. ఓకే బ్రదర్, ఆల్ ది బెస్ట్. ఓకే బ్రో,
నమస్తే సార్. శుభమస్తు. ప్రయోగానికి సిద్ధమే? సిద్ధమే సార్. సార్ మీరు అడిగిన 2 లక్షలు మందా? అలాగే సోమయ్. ఈ ఔషధం తాగు, ప్రయోగం మొదలు పెడదాం. తాగేయ్, కళ్ళు మూసుకుని తాగేయ్. హైట్ పెరుగుతానా సార్? ఇప్పుడే పెరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఏంటి సార్ కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి సార్? కాళ్ళు చేతులు లాక్కుపోతున్నట్టున్నాయి సార్. అయ్యా ఎలాగో అయిపోతుంది సార్. తిరుగుతాయి. తదాస్తు. రండి సార్, రండి సార్. ఈయన మా గురుజీ నాటు వైద్యుడు నల్లేరు. శుభమస్తు. నల్లేరా? అవును. సంస్కృతంలో ఆస్తి సంధాన, ఆస్తి సంహార అంటే ఎముకల డిపార్ట్మెంట్ లో టాప్ అన్నమాట. పులిహారం కాదు. మరి మీ పేరు? కలబంద. అంటే అలోవెరా కదా. ఆహా. సమస్య ఇతనికేనా? అవును సార్, వీడికి నా రంగు హైట్ రప్పించాలి. అవును గురుగారు, ఇలా అయితే ఒక ఫిలాంథ్రపిక్ కూడా చూడలేదండి. అందరూ కమిడియన్లో చూస్తున్నారు. అదే ఇలా అయితే హీరోలో చూస్తారని ఏదో చిన్న ఆశ. ఇది చాలా చిన్న పని, అరగంటలో అయిపోతుంది. మీరు సూపర్ గురుగారు. ఇంతకీ మీకు మా గురించి ఎలా తెలిసింది? అది ఆ బ్రోచర్లో మీ నంబర్ చూసాం. ఏమైంది, ఏంటి అలా చూస్తున్నారు? మందా గురుజీ. ఓ రే, మన కోసం కలుమని పోతున్నాయి, బుర్ర తిరిగిపోతుంది. బాబా ఏమైందిరా సార్? ఏంటి సార్ ఇది? మేము ఈ నాటు వైద్యం దందా వదిలేసి సంవత్సరం అయిందిరా. ఇప్పుడు చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మాకే టోపీ వేద్దాం అనుకున్నారా? వామోడు తక్కువడు కదరా, కలుపుడిపోతున్నాయి. మీరేమీ చెయ్యలేరురా. నాతోనే పెట్టుకుంటారా బచ్చాలారా? Thank you.
తెలియత్తం బాబు చచ్చిపోయాక కనీసం ఆ చారమ్మైన పనులు పెట్టుకుంటుంది అంటే కాదు పోవంది. ఆ ఇల్లు ఇల్లు తిరిగి తిరిగి చివరికి ఇదిగో ఈ లాయరమ్మ గారింట్లో పనిలోకి చేరాను. ఏంటో ఈ మనుషులు ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో అర్థం కాదు. పింకమ్మ తల్లి ఇదిగో ముందు మిల్క్ తాగు, చల్లారిపోతుంది. మిల్క్ కాదు సులక్ష్ణమ్మ, జస్ట్ మిల్క్ అంతే. ఆహా అట్టాగేనమ్మా, జస్ట్ మిల్క్. అబ్బా జస్ట్ కాదమ్మా, జస్ట్. సరేలమ్మా ఈ ఇంగిలి పీసు తర్వాత నేర్చుకుంటాను గాని అవతలా నేను డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు తాగమ్మా తాగు. ఈమె మారదు. ఏంటో నాకు ఇంగిలి పీసు రాదని ఈ పింకమ్మ ఎప్పుడు నేర్పిస్తా ఉంటది, నాకైతే ఏమీ అర్థం కాదు. పిశాచాల దృష్టి మొత్తం పోవాలంటే నీ దిమ్మ తిరిగిపోయి బుర్ర బద్దలైపోయేలా చేస్తా. అమ్మగారు మీరా? సపోర్ట్ చేయకుండా వచ్చేసేసరికి భయపడిపోయానమ్మా, త్వరగా వచ్చేసారు. బాగా హెడ్ఏక్ గా ఉంది సులక్ష్ణమ్మా. కాఫీ పెట్టివనా? డబుల్ స్ట్రాంగ్. అట్టగేనమ్మా, ఏది ఇవి ఇలా ఇవ్వండి. అమ్మా మీరు కూడా రండమ్మా, కూర్చుందరు గాని. అమ్మా తొందరగా పెట్టుకొచ్చేస్తాను కాఫీ. అమ్మో తల్లో పట్టే మామూలు విషయమా, తొందరగా కాఫీ పెట్టించేయాలి. రూమ్లోకి వెళ్ళుంటారు అమ్మా కాఫీ. మమ్మీ బాత్రూంలో ఉందా పింకీ? మమ్మీ ఇంకా రాలేదు. వచ్చింది పింకీ, ఇదిగో కాఫీ కూడా పెట్టమంది. పైనుందేమో నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మగారు అమ్మగారు, 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 అమ్మగారు ఏంటి కాఫీ అడిగి కనిపించకుండా పోయారు? అమ్మగారు ఎక్కడా లేరంటే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? పైన కూడా లేరంటే ఎక్కడికి వెళ్ళి ఉంటారబ్బా? అమ్మగారు అమ్మగారు, అమ్మా ఎక్కడున్నారమ్మా? ఏంటి మీరు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మగారు ఏంటి అమ్మగారు, ఎంత పిలిచినా పాలకరేంటి అమ్మగారు? లతమ్మా అమ్మగారు, అమ్మగారు ఎక్కడా లేరంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? అమ్మా పలకరేంటమ్మా, ఎక్కడున్నారు? ఎవరికి కాఫీ? ఏంటలా చూస్తున్నావు? నీకోసమే పెట్టుకున్నావా? ఇటు ఇవ్వు, నాకు బాగా హెడేక్గా ఉంది.
సులోచనమ్మా, సులోచనమ్మా, ఏమైంది సులోచన? సులోచన, 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 ఏంటి సులోచన, ఏమైంది? ఒంట్లో ఏమైనా బాగాలేదా? అడుగుతుంటే పిచ్చి చూపులు చూస్తున్నావేంటి సులోచన? ఏంటి ఏమైంది? అదోలా ఉందమ్మా, ఇంటికి వెళ్తానమ్మా. అమ్మగారు, నాకేం బాగోలేదు, నేను వెళ్తాను, తలుపేసుకోండమ్మా. ఏంటో పిచ్చి మాలకం, ఏది సరిగా చెప్పి చావదు. నాకేం బాగాలేదు, నేను వెళ్తాను, తలుపేసుకోండమ్మా. సులోచనమ్మా, సులోచనమ్మా, మమ్మీ, ఎప్పుడొచ్చా? కాలింగ్ బెల్ వినపడట్లేదా? ఇక్కడ నిల్చున్నావేంటి? What happened? What happened to you? ఎవరో వచ్చారు మమ్మీ. ఐనో ఐనో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తే తలుపు తీసేస్తాను. సారీ అమ్మా, ఇందా కంగారులో మీ గుడ్ నైట్ చెప్పడం మర్చిపోయాను. గుడ్ నైట్ పింకమ్మ తల్లి, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా, జాగ్రత్త. సరే. సులోచనమ్మకేమైంది? ఎందుకలా మాట్లాడుతుంది? పద బేబీ, మనం మన రూమ్లోకి వెళ్ళిపోదాం. నువ్వు
చెప్పింది కరెక్టే గాని ఆ శాపలు తీసుకెళ్లి ఆ పాపకి ఇచ్చేయరా. వాళ్ళింట్లోనైనా ప్రాణాలతో ఉంటాయి. అమ్మా నేను ఇవ్వను, ఆశ దోశ అప్పడం వడ. ఒరేయ్ మీ అయ్య వచ్చినట్టున్నాడు, వాటిని తీసుకెళ్లి బకెట్ లో వేసిరాపో. త్వరగా రా, చదువుకో. వచ్చేసానే సావిత్రి, డబ్బులు అడిగినా కదే డబ్బులు అయ్యి. డబ్బులు ఈ రోజు రాలేదు, రేపు వస్తాయి. అవునా? నీ అవ్వా రేపు ఇస్తావు డబ్బులు? ఏమే ఇవ్వా, ఏంటే నీ డ్రామాలు నాటకాలు నా దగ్గర కాదే. నేను స్నానం చేసి వచ్చేటప్పుడు ఈ కోట డబ్బులు నా జేబులో ఉండాలా? నువ్వు చదువుకున్నా, నేను తీసుకెళ్తాను, నీకెందుకు అంత కష్టం?